విద్యపై ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. నిజామాబాద్ లోని ఆర్సపల్లి ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు సల్లా సత్యనారాయణ కూరగాయలు పండ్లు ఆహారం కలుషితమవుతున్నాయని గ్రహించిన ఈ టీచర్ మిద్దెపై 150కి పైగా మొక్కలను పెంచుతున్నారు. ఈ మినీ తోటలో మామిడి, దానిమ్మ, అంజీర్, జామ, బొప్పాయి పళ్ల మొక్కలతో పాటు క్యారెట్, బీట్రూట్, ఆలు, ములిగ, ఉల్లి వంటి దుంపజాతులు ఉన్నాయి. ఈ మొక్కలు పెద్దవై కాయలు కాస్తున్నాయి. తమతో పాటు మరో కుటుంబానికి సరిపడా కూరగాయలు పండుతున్నాయన్నారు సత్యనారాయణ. తీరిక టైంలో మొక్కలకు నీళ్లు పెడుతూ సహజ ఎరువులు వేస్తానని చెబుతున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ వాడడం జరుగుతుంది. అంటే గోమూత్రం కానీ, గోపేడ కానీ, విధంగా పురుగు వస్తే వేప నూనె కానీ, తినే సోడా కానీ, అవన్నీ కూడా చల్లడం జరుగుతుంది. దాదాపు ఒక 10 రకాల కూరగాయలు, ఒక 5-6 రకాల ఆకుకూరలు, ఒక 7-8 రకాల పండ్ల చెట్లు పెట్టడం జరిగింది. ఒక ఫ్యామిలీకి సంబంధించింది కూరగాయలు మొత్తం కూడా ఇక్కడ కొనకుండా కూడా ఇంట్లో మొత్తం కూడా సరిపోతాయి. నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటిని కానీ లేకుంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా కానీ తింటే ఈ యొక్క ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందరూ కూడా అనుభవిస్తారని చెప్పి నేను చెప్తాను. ఈ ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలున్నాయంటున్నారు ప్రకృతి నిపుణులు. స్వచ్ఛమైన కూరగాయలు పండ్లతో ఆరోగ్యం, ఆహ్లాదకర వాతావరణాన్ని పొందవచ్చంటున్నారు. సొంత ఇల్లున్న ప్రతి వాళ్ళు ఇంటిపై తోటలు పెంచాలని సూచిస్తున్నారు.